ప్రకాశం జిల్లా పామూరులో నూతన పెన్షన్ పరిశీలకులను ప్రజలు నిలదీశారు. పామూరు సచివాలయంలో వికలంగా వృద్ధాప్య వితంతు పెన్షన్ల అర్జీదారులతో జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. పెన్షన్దారులు తీవ్ర స్థాయిలో ఎంపీడీఓ రంగా సుబ్బారాయుడుపై అవినీతి ఆరోపణలు చేశారు. పెన్షన్లు మంజూరు కోసం రోజు పిల్లలతో ముసలివారిని వెంట తెచ్చుకొని తిరుగుతున్నాము, ఎంపీడీఓ రంగా సుబ్బారాయుడు స్పందించడం లేదన్నారు. లంచం ఇస్తేనే పెన్షన్ మంజూరు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఎంపీడీఓను బయటకు పంపించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులు వాలంటీర్ల వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి మాకు పెన్షన్ ఇస్తారా లేదా ఏ విషయం చెప్పండి, మేము తిరిగి విసిగిపోయామంటూ అధికారుల ముందు ప్రజలు కన్నీరు మున్నీరు అయ్యారు. లంచం పెట్టి తెచ్చే ఎన్ని సార్లు పెట్టినా డీలర్ చేస్తాను నెలకి మధ్యన అడుగుతాను. 20 ఏళ్ళు లంచం పెట్టి సర్టిఫికేట్ తెచ్చాను సార్, మేము అయినా సర్టిఫికేట్ ఇవ్వాలి. 20 ఏళ్ళు లంచం పెట్టి తెస్తాం సర్టిఫికేట్ అబ్బాయికి పొంగోలు లిమ్స్ అయినా డిలీట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు అని చెయ్యి అమ్మాయి నా అమ్మాయి ఆయన చేస్తే మేము ముద్దు తినాలి, లేకపోతే లేదు ఆయన ఉంటా పని పోతే లేదు. మా పోతే చేతి ఏంది, అమ్మాయిని చూసుకుంటే నేను ఉంటాను, మా ఇంటి దగ్గర ఇంటికి ఉంటుంటే ఏం మాకు కూడెట్టా వస్తుంది. గవర్నమెంటే గవర్నమెంట్ ఓట్లు వేసుకున్నప్పుడు గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ లేదా అసలు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. ఎన్నిసార్లు అని నేను పట్టించుకోరు అసలు. వాళ్ళు అడగండి, వాలంటీర్లు అడగండి, ఎలాంటి అడగండి, సీఎం ఫోటో తీసి పెట్టి పంపిస్తే అబ్బాయిది పెట్టాలి అవసరం ఉందిగా వాలంటీర్కి. పామూరు మండలం పామూరు గ్రామం ప్రకాశం జిల్లా అండి. పెన్షన్ కోసం తిరిగి అలసిపోయినాము. జగన్ గారు ఏమన్నా ఇవ్వద్దు అని చెప్పారు, ఇవ్వద్దు అని చెప్తే చెప్పండి మేము తిరగతాం. ప్రజల వద్దకే పాలన అని చెప్పారు. వాళ్ళని దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టు వాలంటీర్లు వచ్చిన చేస్తున్నా కానీ వాళ్ళు వాలంటీర్లు ఏమంటున్నారు మాకేం తెలిసినాక మేము పెట్టడం వరకేను అక్కడి నుంచి పై అధికారులు మాకు స్పందించట్లేదు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు తిరగాలి, మేము కూలీ చేసుకొని బతికేవాళ్ళము, కూలీ చేసుకోవాలి సచివాలయం చుట్టూ తిరగాల సార్. మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము, న్యాయం చేయకపోతే చెప్పండి. పింఛను ఎవరు పెట్టుకోము, పింఛను మాకు వద్దు, మాకు అవసరం లేదు, ఎవరికి ఇవ్వకండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, సొంత ఇళ్ళు ఉండే వాళ్ళకి, పొలాలు కట్టిన ఉండే వాళ్ళకి వాళ్ళకు పింఛన్ ఇస్తారా? పేదవాళ్ళకి ఇవ్వరా? పేదవాళ్ళు బతకడానికి లేదా? పింఛన్ పెట్టుకోవడానికి మేము అర్హులు కావా చెప్పండి, మేము అర్హులు కావు అని అంటే చెప్పండి. బాగలేని బిడ్డలు పెట్టుకొని ఎన్నిసార్లు తిరగాలి, ఏమని చెయ్యాలి మేము? ఏదన్నా వస్తుంది పింఛను అనడానికి చూస్తే పింఛన్ రాకుండా మేము కనీసం ఆ పింఛన్ పెట్టి అయినా మా బిడ్డను బతికిద్దాము అని అనుకుంటాం, కానీ అలా కూడా చేయట్లేదు. మాకది ఏంది రాదు అంటే ఒక్కసారి చెప్పేసేయండి, మేము రాము పింఛను మీకు రాదమ్మా అని చెప్పేసేయండి, అట్లనే ఉండిపోతాం మేము. తిరిగి తిరిగి జిరాక్స్ పొలిపోతున్నారు, ఆ జిరాక్స్ తండి, ఈ జిరాక్స్ ఎన్నిసార్లు